హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ఈ రోజు మనము బాబా పాండురంగం గారు, హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, వారితో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. నమస్తే గురుజీ, నమస్తే అండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బాబా. ఓకే, చెప్పండి అమ్మా. సో ఈ రోజు మన ప్రేక్షకులు చాలా మంది అడుగుతున్నారు, ఈ రింగ్ పెట్టుకున్నందుకు ఏమైనా బెనిఫిట్స్ జరుగుతున్నాయా? ఇది తావేల్ రింగ్ కదా గురుజీ, సో దీని వల్ల అందరు కోటీశ్వరులు అవుతున్నారా? ఇప్పుడు మీలా అందరు కోటీశ్వరులు అవుదామని అనుకుంటున్నారు. మాలాగా కోటీశ్వరులు కావాలి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు ఈ వీడియో చూస్తుండండి. తప్పకుండా మీరు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యి కామెంట్ చేయండి. అయితే మీరు ఇంతవరకు తాబేలు బొంగు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి. పెట్టుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మా కావిత్రి గారిని అడుగుదాం, మీరు ఎన్ని రోజులు అయింది పెట్టుకొని? నేను 1 ఇయర్ కావస్తుంది. మరి 1 ఇయర్ తర్వాత ఏం మార్పులు చూసారు 1 ఇయర్ లో? కొన్ని బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, బెస్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మీ అబ్బాయి ఏం కొట్టే అది కొత్త టైకులు కొంటారు, కొన్ని కొన్ని కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కూడా. అవును, అంతకు ముందు పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది, కొంచెం లగ్జరీగా ఉంది, చేంజ్ అయింది. అయితే ఈ కోట్లు రావడమే ఆలస్యంగా ఉంది, ఇప్పుడు లక్షలు అవుతుంది, కోట్లు రావాలి. సో సో అందుకోసం ఇప్పుడు మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా మీలాగానే ఆలోచిస్తున్నారు. ఏంటంటే నేను తాబేలు లుంగనం పెట్టుకున్నా కదా, ఇంకా నాకు వేలే వస్తున్నాయి, ఇంకా లక్షలు వస్తలేవు, నాకు లక్షలే వస్తున్నాయి. అంటే 100,000 వాళ్ళకు 1,000 వచ్చితే లక్షలు కావాలంటారు అంటారు. మరి 1,000 ఆల్రెడీ ఉండి లక్షలు ఉన్న వాళ్ళకి కోట్లు కావాలంటారు. సో ఇప్పుడు మీకు 1,000,000 ఉన్నప్పుడు కోట్లు కావాలనుకుంటారు కాబట్టి తప్పకుండా డ్రీమ్ కారు, డ్రీమ్ విల్లా, డ్రీమ్ హౌస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం దీన్ని వివిధంగా చెప్దాం. తాబేలు ఉంగరం పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారు ఖచ్చితంగా. ఎందుకు అవుతారు అంటే దీంట్లో సందేహం లేదు. నేను ఈ తాబేలు ఉంగరం గురించి 2019 వీడియో చేశా, ఇప్పుడు 2024 ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. అయితే దాన్ని 1,00,000 పైన చూసారు, దాని కింద అందరు అన్నారు కష్టపడకుండా కోటీశ్వరులు అవుతారా? నేను కష్టపడకుండా అని చెప్పలే కదా, అదే రూపంగా పెట్టుకొని మీ పని స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ మీరు చేసుకోవాలి. డాక్టర్ అయితే డాక్టర్ పని, యాక్టర్ అయితే యాక్టర్ పని, పొలిటీషియన్ అయితే పొలిటీషియన్ పని, ఎవరి పని బాగా చేసుకోవాలి. అంత పెట్టేసుకుని చప్పదాకా కూర్చుంటే కుదరదు. ఇది ఒకటి. ఇంకోటి తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల ఏమి విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే దానికన్నా ముందు దీని లోషోగ్రీ రింగ్ అంటారు, సూర్య యంత్రము అని అంటారు, లేదు దీన్ని లక్ష్మీ మహాయంత్రము అని అంటారు. లక్ష్మీ మహాయంత్రం అని కూడా అంటారు. అంటే లక్ష్మీ మహాయంత్రం అంటే ఏమి ఇస్తుంది? లక్ష్మి ధనం, మనీ. సో మనకు లక్ష్మీ మహాయంత్రం అది ఎలా అంటే, ఇప్పుడు మనం తాబేలు ఉంగరమే కాదు దీంట్లో అడ్వాన్స్ చేసినాం. ఇంతకుముందు నేను 2019 జూన్ 10వ తారీఖు రోజు నేను తాబేలు ఉంగరం పెట్టుకున్నా, కానీ నేను ఈ 2023 సెప్టెంబర్ 15వ తారీఖు రోజు లోషో గ్రీటింగ్స్ పెట్టుకున్నాను. తర్వాత అది గోల్డ్ లో పెట్టుకున్నా, అంటే ఒక్కొక్క రింగ్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా మన ఫలితాలు వస్తుంది. అంటే తాబేలు ఉంగరం పెట్టుకోవడంగానే 1,000,000 నుంచి ఉన్న వ్యక్తిని నేను 1,00,000. తర్వాత 1,00,000 ఉన్న వ్యక్తిని నేను కోట్లలో సంపాదిస్తున్నా కదా. తర్వాత 1,000,000 నుంచి 1,00,000 వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఆ తాబేలు ఉంగరం మీద లోషోగ్రీ రింగ్స్ పెట్టుకున్నా. ఎప్పుడు పెట్టుకున్నా అంటే లాస్ట్ ఇయర్ జనవరి 24 రోజు మీ సార్ తీసుకొచ్చిన లోషో గ్రీ గోల్డ్ రింగ్ ఏమో మా సెప్టెంబర్ 15, 2023 అంటే లాస్ట్ ఇయరే జరిగింది ఇది. లాస్ట్ ఇయర్ 1 జనవరిలోనేమో సిల్వర్ రింగ్స్ అప్పుడే మనం కనుక్కున్నాం, ఇది అప్పుడే ఇవి ఇది కనుక్కున్నాం తాబేలు ఉంగరాలు, దానిపైన నంబర్స్ నంబర్స్ అవి దాంతో ఇప్పుడు ఈ బొటన్ వేల్ రింగ్ కూడా కనుక్కున్నాం మనంత. సో ఈ విధంగా ఎప్పుడైతే 2023 తాబేలు ఉంగరం పైన నంబర్లు వేయడం అనేది మనం మొదలు పెట్టినామో 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది పెట్టగానే ఇప్పుడు మీరు ఏమన్నారు హై పేడ్ అన్నారు కదా, 24వ తారీఖు నాడు పెట్టాను, 25వ తారీఖు జనవరి నుంచి నా యొక్క న్యూమరాలజీ ఫీజు రూపాయి దగ్గర 2,00,000 అయింది. అంటే 1,99,999 అదైంది అప్పటి నుంచి హై పేడ్ అయిపోయింది అన్నమాట. ఆయన కోటి గారు అని మలేషియా నుంచి ఆయన అడ్మిషన్ అయ్యారు.
అది ఒక్కటే కాకుండా మళ్ళీ ప్రామిస్ అంటే ఆయన ఒక వ్యక్తి దాదాపు 300,000 కట్టినాడు. అంటే ఇది పెట్టి 24 అవర్స్ కాలే, వెంటనే వచ్చాయి. దాని తర్వాత నేను దీన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని గోల్డ్ లో పెట్టుకున్నాను. గోల్డ్ లో పెట్టుకున్న తర్వాత ఇంకో అద్భుతం ఏం జరిగిందంటే, ఇది గోల్డ్ లో 15th పెట్టుకున్నాను. 15th పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు డిసెంబర్ అయిపోయి ఇప్పుడు జనవరి 1st నేను 20 లక్షల రూపాయల ఇల్లు గృహప్రవేశం చేశాను. 20 మందికి బెస్ట్ మ్యారేజ్ చేశాను. మరి 20 లక్షల ఇల్లు గృహప్రవేశం చేసి సూపర్ కోట్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ ఒక 70 లక్షల దాకా ఇల్లు మనము పర్చేజ్ చేస్తున్నాం. చేసినామా లేదా? మీ కళ ముందండి, మీరు వెళ్ళటం మీరు ఉన్నారుగా, నేను చూసేస్తాను అని వెళ్ళాను మీకు. ఆల్ ది బెస్ట్ బాబా, మీరు కొనుక్కోవాలి అన్నారు. ఏమో అమ్మ మనకు డబ్బులు అన్ని కావాలి కదా అన్నాను. మరి సరిపోయినాయి కదా, 34 లక్షల 24 వేల 5,509 చెక్లు రాసి ఇచ్చేసాం. మరి 10 రోజుల్లో అవన్నీ ఎలా వస్తాయి? ఇప్పుడు దాదాపుగా ఇది పెట్టుకొని మేము 15th అంటే గోల్డ్ లో, ఇప్పుడు ఇంకా 15th రాలేదు. సెప్టెంబర్ అంటే అది 3 నెలలు, ఇది 2 నెలలు, 5 నెలల్లో ఇంత మార్పు వచ్చింది కదా. మరి కోట్లు సంపాదిస్తున్నట్టే కదా, లక్షలు చెక్కులు రాస్తుందంటే కదా. అందుకోసమే అయితే ఇక్కడ అపోహలు చాలా ఉన్నాయి. ఇది ఏ రాశి వాళ్ళు పెట్టుకోవాలి, ఏ రోజున పెట్టుకోవాలి, చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే సులభంగా వేగంగా ఆనందంగా అందరికి డబ్బులు రావాలి కదా. ఆయన అంటారు కదా లలిత జువెల్ ఇది, డబ్బులు ఊరికే రాదు, మన గురుగారికి ఊరికే నచ్చాయా? సో అందుకోసమే మనం లోషోకలి రింగ్ లో ఉన్న నంబర్లు నేను వాకం బోర్డు మీద చెప్తాను. అయితే ప్రతి వ్యక్తికి అన్ని డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన ప్రతి వ్యక్తికి అన్ని నంబర్లు ఉండవు. అందుకోసం ఏదో ఒక నంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని వల్ల లోపం జరుగుతుంది. ఈ లోషోగ్రీ రింగ్ మనం పెట్టుకోవడం వల్ల మనకు అన్ని నంబర్లు మనకు నిండుగా ఉంటాయి. ఈ తాబేలు ఉంగరం, ఇంకోటి తాబేలు ఉంగరం పెట్టుకోవడం అనేది ముఖ్యం ఏంటంటే, మనకు మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ టీచరు 10 సంవత్సరాల నుంచి, మనకు ఒక లెసన్ కూడా ఉంటది తాబేలు మరి కుందేలు. అవి ఏం చేస్తాయంటే పరుగు పోటీ బంధం పెట్టుకుంటారు, మరి కుందేలు ఏమనుకుంటుందంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది. పరిగెత్తి ఎత్తాకో తాబేలు వచ్చేవరకు రేపు అవుతుంది, నేను నిద్రపోతాను అని పడుకుంటది కదా. తర్వాత ఏమవుతుంది, తాబేలు మెల్లిగా నిరంతరంగా శ్రమ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఆ రేస్ లో ఎవరు విన్ అవుతారు? స్టార్ట్ అయితే తాబేలే విన్ అవుతుంది. అలానే మీ జీవితంలో కూడా మీ సొంతింటి కళ విన్ అయిపోతారు, డ్రీమ్ కారు విన్ అయిపోతారు, మీ అమ్మాయికి పెళ్లి విన్ అయిపోతుంది. అసలు మీకు పెళ్లి జరగలేదా, మీరు పెట్టుకోండి, మీకు అయిపోతుంది. అంటే మీరు విన్ అవుతారు అనేది అంటే ఏం లేదు, మీకు మీకు ఆల్రెడీ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టోరీ చెప్తుంటే తెలుగులో, హిందీ, ఇంగ్లీష్ లో, తాబేలు గెలుస్తుంది రాబిట్ ఓడిపోతుంది. ఈ సారాంశం ఏంటంటే స్టడీ అండ్ విన్ ద రేస్. అలానే మీకు పెట్టుకోవాలని ఏంటంటే కోటీశ్వరులు గారు విన్ అయిపోతారు, కానీ ఖచ్చితంగా అవుతారు. నాకైతే 5 సంవత్సరాలు నేను కోటీశ్వరుడు అయిపోయాను కదా, అది రిజల్ట్. అందుకోసమే ఇక పక్కాగా ఇది మనం ప్రపంచవ్యాప్తంగా మనమే తయారు చేసాం దీని మీద లోషోక్రియ అండి చాబేంది. సో అది మీరు మీరు అనుకుంటారు, అరే సూపర్ కోడ్ అయిపోయింది కదా, మరి ఇంక మళ్ళీ సంవత్సరం దాకా పెట్టుకోవద్దు కదా అనుకోండి. లేదు లేదు, సూపర్ కోడ్ లేకపోయినా మీకు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వస్తున్నాయి. ఇది 193 కాంబినేషన్ అప్పుడు పెట్టుకోవడం వల్ల మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఈ నెలలో అంటే రేపే మనకు, రేపైనా 23వ తారీఖు అయినా మనకు 4, 5, 6 లాగా వస్తుంది మంచిగా. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే 5 and 6 వస్తుంది. 5 and 6 రావడం అంటే యూనివర్సల్ నంబర్. 5 అంటే మహావిష్ణు, 5 అంటే మాస్టర్ కీ నంబర్, 5 అంటే ఆల్ నంబర్స్ ని కనెక్ట్ చేసేది, తర్వాత 6 అంటే ఈ ప్రపంచానికి సుఖాన్ని ఇచ్చేది, భార్యనిచ్చేది, భర్తనిచ్చేది, పిల్లలనిచ్చేది, ఫ్యామిలీనిచ్చేది, లగ్జరీనిచ్చేది. అసలు ఆ 6 6 నంబర్ అంటే మనీ, మనీ అంటే 6, సక్సెస్ అయిపోతాం. సో అందుకోసమే ఈ ఫిబ్రవరి నెలలో 5వ తారీఖు మరియు 15వ తారీఖు అయినా సరే, మరి 10వ తారీఖు అయినా సరే, ఆల్రెడీ 10వ తారీఖు అయిపోయింది కాబట్టి మీరు 12వ తారీఖు మరియు 23వ తారీఖు 24వ తారీఖులో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిది, ఓకేనా? సో ఒకసారి లోషో గ్రీడ్ లో అది ఏమేమి ఉన్నాయనేది
నేను వాకంపోడు మీదుగా కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తాను. ఇదిగోండి మీకు వాకంపోడు మీద మనకి ఈ రింగ్లో ఏం తయారు చేస్తారంటే, వాస్తవంగా ఇది రింగ్ అనుకోండి, దీని మీద చక్కగా మనకు నంబర్స్ ఉంటాయి అన్నమాట. నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ ఎలా ఉంటాయో చూసుకోండి ఒకసారి. నంబర్స్ మనకు లోషోగి రింగ్ మీద, లోషోగి రింగ్ పైన నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, తర్వాత ఇది సక్సెస్ లైన్ అంటారు, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5, 7 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. ఈ రింగ్ పైన ఇవి ఉంటాయన్నమాట. అయితే తాబేలు ఇలా ఉన్నప్పుడు, ఈ తాబేలు ఇలా ఉన్నప్పుడు, ఇలా తాబేలు ఇలా ఉన్నప్పుడు మనకు ఈ తాబేలు పైన ఇలా ఉందనుకోండి, తాబేలు ఇక తాబేలు ఉంగరము, ఇలా తాబేలు ఈ వీటి పైన నంబర్లు ఉంటాయి. సో వీటి పైన నంబర్లు ఇలా లోషోగ్రీలు లాగా మనకి మధ్యలో 5 నంబర్ ఉంటుంది, మీద 9 నంబర్ ఉంటుంది, ఇలా 2 నంబర్ ఉంటుంది, ఇది 1 నంబర్ ఉంటుంది, ఇలా 7 నంబర్ ఉంటుంది, ఇలా 6 నంబర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 8. ఈ విధంగా తాబేలు ఉంగరం మీద ఈ నంబర్స్ ఇలా ఉంటాయి. సో అందుకోసం దీనిలో ఉండడం వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ నంబర్ ఉన్నా లేకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్లో 5 ఉంది, 7 ఉంది, మరియు 9 మరియు 79. అంటే నా దాంట్లో ఏ నంబర్ లేవంటే చూస్తే అర్థమైపోతుంది, 5, 7, 7, 9, 9, 1. సో ఇక్కడ ఉన్న 1, 2, 3, 4, 5, 6 ఆరు నెంబర్లు ఇక్కడ వేసేసుకున్నాము. నాకు లేని నెంబర్లు ఏంటంటే, మామూలుగా ఇట్లా చూస్తే మళ్ళీ కువా నెంబరు, మళ్ళీ డెస్టినీ నెంబర్ అవన్నీ వేరే అవుతాయి. నాకు బర్త్ నెంబరు 5 వస్తుంది, మరియు డెస్టినీ నెంబరు 2 వస్తుంది, కువా నెంబర్ వచ్చేసి 3 వస్తుంది. సో ఇలా కూడా చూసుకుంటే ఇది 3 వచ్చేసింది. సో వేరే వేరే నెంబర్లు ఇస్తాను నేను, ఇక 3 వచ్చేసింది, ఇది 2 వచ్చింది, తర్వాత 5 ఇది ఉంది, ఇక్కడ వేసాము. అంటే ఇప్పుడు నాకు ఏ నంబర్ లేవో ఇక్కడ మనకు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అంటే 6 నంబర్ లేదు, మరియు 8 నంబర్ లేదు, మరియు 4 నంబర్ లేదు. సో ఈ నంబర్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి, ఈ లోషోగ్రీ రింగ్ పెట్టుకుంటే ఈ నంబర్లు పిలిపిల్ అవుతాయి. సో అట్లా దాని వల్ల కూడా లాభం జరుగుతుంది. న్యూమరాలజికల్ కరెక్షన్ చేసుకున్నా లాభం జరుగుతుంది, మొబైల్ నంబర్ తీసుకున్నా లాభం జరుగుతుంది. సో ఈ నేను రింగ్ పెట్టాను కాబట్టి నాకు ఈ నంబర్స్ అన్ని వచ్చేసినట్టే, ఇక్కడ ఫిల్అప్ అయినట్టే. ఇదిగోండి ఇక్కడ నాకు 4 నంబర్ లేదు కాబట్టి ఇదిగో ఇలా 4 నంబర్ ఫిల్అప్ అయినట్టే. ఎస్, 4 నంబర్ లేదు కాబట్టి ఈ 4 నంబర్ ఇక్కడ మనకు ఫిల్అప్ అయినట్టే. మళ్ళీ 8 నంబర్ లేదు కాబట్టి 8 నంబర్ ఫిల్అప్ అయినప్పటికే, 6 నంబర్ లేదు కాబట్టి ఇక్కడ 6 నంబర్ ఫిల్అప్ అయినట్టే. సో అందుకోసం లోషోగ్రీలో మనకి ఈ నంబర్ లేకపోతే ఈ లోషోగ్రీ రింగ్ పెట్టుకుంటే మనకి సక్సెస్ అవుతుంది. దీని వల్ల ఇప్పుడు దీని లక్ష్మీ యంత్రం, మహాలక్ష్మి, మహాలక్ష్మి యంత్రం అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ చూడండి 1, 5, 9 మొత్తం కూడితే 15, 6, 7, 2 మొత్తం కూడితే 15, తర్వాత 4, 5, 6 మొత్తం కూడితే 15, తర్వాత ఇలా కొడితే 8, 1, 6 మొత్తం కొడితే 15, 3, 5, 7 మొత్తం కొడితే 15, తర్వాత 8, 5, 2 మొత్తం కొడితే 15, తర్వాత 4, 9, 2 మొత్తం కొడితే 15, తర్వాత ఇక్కడ నుంచి కూడా 15, మరి ఇది కూడా 15, 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 ఇది కూడా 15. అంటే మీరు ఎక్కడ కూడినా ఈ బాక్స్లో మొత్తం అన్నీ కూడా ఏం నెంబర్ వస్తుంది, 15 నెంబర్ వస్తుంది. 15 నెంబర్ అంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, ఈ రెండు కలిస్తే మనకు 6 నెంబర్ వస్తుంది. అంటే శుక్రుడు, అంటే మంచి మహామృత్యుంజయ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్య. 6 అంటే మళ్ళీ మనీ నెంబరు, మనీ నెంబర్ అంటే లక్ష్మి. అందుకోసమే
ఆరు రమ్మంటే లక్ష్మి కాబట్టి ఒక్క లక్ష్మి లేదు కదా, ఎన్ని లక్ష్మిలు ఉన్నాయి, 9 లక్షలు ఉన్నాయి అనమాట. సో అందుకోసం అష్టలక్ష్మిలు లాగా అన్ని సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ లక్ష్మిలు మనకి వచ్చేస్తాయి. అందుకోసం ఇది మహాలక్ష్మి యంత్రం అంటున్నామట. ఇది సూర్య యంత్రము, మాయా యంత్రము, ఇవన్నీ పురాణ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఇది వాడితే, ఇది మనం ధరిస్తే రింగు, మనకు తప్పకుండా కోటేశ్వరులు అవుతారు. మరి అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే, నేనే మీకు ప్రత్యక్ష దైవం లాగా, నేనే ఫస్ట్ అయినాను కాబట్టి నేనే దీన్ని చెప్తున్నాను. ఇంకొక అపోహ కూడా ఏముందంటే, తాబేలకు 12 అంటున్నారు. మరి గురువు గారు నిజంగానే కోటేశ్వరులు అయిన కానీ ఈ డిసెంబర్ నుంచి, పోయిన జనవరి నుంచే గురువు గారికి పళ్ళు మాత్రం 10 లక్షలు ఖర్చు అయినాయి అంటున్నారు. అయితే అయితే 10 లక్షలు, నాకు 3 కోట్లు వచ్చినప్పుడు 10 లక్షలు పెట్టినా, కానీ ఒకటి 3 నెలల నుంచి భోజనం చేయలేదు కదా, బాధపడిపోయారు మా శిష్యులు ప్రేక్షకులు. అయితే విషయం చెప్పాలి ఏంటంటే, కుండ బద్దలు కొట్టిన చెప్పడమే. అయితే తాబేలకు పళ్ళు ఉండవు, ఉంటాయమ్మా ఉండవు, తాబేలకు పళ్ళు ఉండవు. మరి బాబా పాలన కూడా పళ్ళు ఖరాబ్ అయిపోయినాయి అని చాలా మంది అపోహ, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అయితే తాబేలకు స్థిరత్వం, ధనం స్థిరంగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. అయితే తాబేలకు పళ్ళు లేవని మాత్రం నాకు పంటి జబ్బులు వచ్చాయనుకోదు. ఎందుకంటే మరి తాబేలకి పళ్ళు లేకపోతే పంట జబ్బులు వచ్చినట్టు, మరి తాబేలు 450 సంవత్సరాలు బతుంది, మరి నేను కూడా 400 సంవత్సరాలు బతానా, బతాను కదా. దాని దీనికి ట్యాలీ ఏం లేదు ఇక్కడ, అది గురించి గమనించండి. ఇక నెక్స్ట్ నేను ఏంటంటే, తాబేలు ఉంగరం ఎందుకు పెట్టాలంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకు రాక్షసులు తల వైపు, వాసుకి పాము ఉంటుంది కదా, విష్ణు స్వరూపమైన పాము పడుకుంటాడు కదా, శేషతల్పం, సో శేషు నాగశేషు, తర్వాత తోక వైపు దేవతలు ఉంటారు. సో ఈ క్షీరసాగర మదనం చిరుగుతూ ఉంటే, అత్యంత పురాతనమైన పర్వతాలు, ఆరావళి పర్వతాలు ఉన్నాయి కదా, అవి పెట్టేసి చిరుగుతూ ఉంటే ఆ పర్వతాలు లోపలికి వెళ్ళిపోయాయి. దానివల్ల ఎలా బ్యాలెన్స్, లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి చూడండి, లైఫ్ బ్యాలెన్స్ అంటే మామూలు మాటనా, కొందరు డబ్బు బాగా వచ్చి అహంకారం అయిపోయి బ్యాలెన్స్ ఉండదు, కొందరు డబ్బులే లేకపోతే అప్పుడు బ్యాలెన్స్ ఉండదు. సో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మా మనిషి బ్యాలెన్స్ గా ఉండాల. ఈ బ్యాలెన్స్ వేయడానికి విష్ణువు నేను బ్యాలెన్స్ చేస్తాను, 5 నెంబర్ కదా, వచ్చేసి తాబేలుగా మారుతాడు, దాన్నే కుర్మ అవతారం అంటారు. విష్ణు స్వరూపుడు దశావతారాలు చేశాడు, మత్స్య అవతారము, కుర్మ అవతారము, వరాహ అవతారము, వరాహ అవతారం అంటే పందిలాగా, తర్వాత మత్స్యావతారం అంటే చేపలాగా, కుర్మ అవతారం అంటే మనకు తాబేలులాగా, తర్వాత వరాహ అవతారం, నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం జంతువు, వామన అవతారం, తర్వాత పరశురామ అవతారం, తర్వాత పరశురాముడు అయిన తర్వాత మనకు రామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, ఇంకా కల్కి అవతారం, ఇలా మొత్తం దశావతారాలు, శ్రీకి వెంకటేశ్వర అవతారం ఒకటి, ఇలా ఉన్నాయి అవతారాలు. దాంట్లో మెయిన్గా ఈ కుర్మ అవతారం ఏంటంటే తాబేలు అవతారం. సో అందుకోసం ఇది ధరించడం అంటే విష్ణువును ధరించడమే. విష్ణువు ఎక్కడ ఉంటే, 5 నెంబర్ ఎక్కడ ఉంటే, 6 నెంబర్ అక్కడే ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ, అంతేగా, మరి అంతేగా. ఇప్పుడు భర్తకి ఎక్కడో జాబ్ వస్తుంది, కొన్ని రోజులు అక్కడ పోతాడు, అమ్మ నా భార్య లేదు అని మళ్ళా వాళ్ళ భార్యను కూడా తీసుకెళ్తాడు, పిల్లల్ని తీసుకెళ్తాడు, అంతేగా, అంతే. సో అందుకోసం 5 నెంబర్ వచ్చిందంటే వృత్తి వ్యాపారము బాగా జరుగుతుంది, అన్ని నెంబర్లు కనెక్షన్ అయిపోతుంది. సో దాన్ని బట్టి తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు చాలా స్థిరంగా ఉంటుంది, చాలా బాగా మీరు పైకెళ్తారు, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, బాగా డెవలప్ అవుతారు. సో ఇదండి దాన్ని బట్టి ఏంటంటే, తాబేలు ఉంగరం పెట్టుకోవడం అనేది చాలా అదృష్టం, చాలా అదృష్టం. అందుకోసం ఈ మధ్యకాలంలో ఇప్పుడు నేను ఆవును పెట్టుకున్నాను ఇక్కడ, ఇక్కడ ఏనుగును పెట్టుకున్నాము, ఇదేంటి, లక్కీ బ్యాంబో పెట్టుకున్నాము, ఇంకో మ్యాజిక్ బాటిల్ పెట్టుకున్నాము. అట్లా అనేది ఏంటంటే, లక్కీ కావాల్సిన అన్ని పెట్టుకున్నాం కాబట్టి లక్ అయిపోయింది. మీరు కూడా ఏ డేట్స్ లో పెట్టుకోమంటారు గురుజీ? ఈ ఉంగరాలు ఇప్పుడు మనకు మార్చి 1, 10, 19 లేదా 5, 14, 23 6, 15, 24 ఏ నెలలో అయినా ఈ డేట్లు పెట్టుకోవాలి. మంచిది. ఇక వారాల్లోకి వచ్చేస్తే బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం మరియు ఆదివారం, అంతే సింపుల్. సో అందుకోసమే ఇది చక్కగా మీరు పెట్టుకోండి. ఫస్ట్ లక్షాధికారి కండి, అంటే 1000 ఉన్నోళ్ళు లక్షాధికారులు కండి, 1 లక్షలున్నోళ్ళు కోటాధికారి కండి. మా కావ్యశ్రీ గారు తొందరగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? రైట్. మొట్టమొదటిసారిగా మా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వండి.
సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దాదాపుగా అందరూ వీడియో చూస్తున్నారు, 100 మందిలో 73 మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. వెరీ సారీ, ఎందుకంటే 23 మంది దాదాపుగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు. అలా కాకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసి చూస్తే చాలా సంతోషం, మాకు ఒక మోటివేషన్ జరుగుతుంది, మీకు కూడా మోటివేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.